ఒక మెంబర్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మై ఎల్సీఏలో, మై లైన్ అనే దాంట్లోంచి మనం ఒకసారి కంప్లీట్ గా ఒకసారి చూద్దాం. నేను చెప్పినట్టుగా లయన్స్ క్లబ్స్ .org అనేది మన వెబ్సైట్. వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన మెంబర్ లాగిన్, యూ విల్ ఫైండ్ ద మెంబర్ లాగిన్ ఓవర్ హియర్, జస్ట్ క్లిక్ ఆన్ దాట్. ఈ మెంబర్ లాగిన్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే కనుక ఇక్కడ సైన్ ఇన్ ఆర్ పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ ఇన్ కొట్టండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి. ఒకవేళ లేకపోతే కనుక, ఇఫ్ యూ హ్యావ్ నాట్ రిజిస్టర్డ్ ఆల్రెడీ, క్లిక్ ఆన్ దిస్ రిజిస్టర్ బటన్. ఈ రిజిస్టర్ అనే బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ హ్యావ్ యూ రిజిస్టర్డ్ అన్ మై లైన్ యాప్ అని చెప్పి వస్తుంది. అంటే మై లైన్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాని నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారా అని చెప్పేసి అడుగుతోంది. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎస్ అని చెప్పేసి మీ మెంబర్ ఐడి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒకవేళ అక్కడికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోకపోయి ఉంటే కనుక నో అని క్లిక్ చేయండి. మళ్ళీ ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ చేసుకోకపోవచ్చు కాబట్టి నో అని క్లిక్ చేయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ గా నా మా క్లబ్ మెంబర్ ఆస్పల్లి శ్రీలత తన మెంబర్ని అంటే తన రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూద్దాం, ఇది తన మెంబర్ ఐడి. ఓకే, ఇక్కడ టూ ఆప్షన్స్ ఉంటాయి, ఈమెయిల్ కానీ మొబైల్ నంబర్ కానీ. ఆల్వేస్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీ క్లబ్ లో ఉన్న ప్రెసిడెంట్ కానీ సెక్రటరీని కానీ లేకపోతే మమ్మల్ని ఎవరినైనా కానీ కాంటాక్ట్ చేస్తే మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది ఇంటర్నేషనల్ లో ఎలా ఉంది అని చెప్పేసి. కంపల్సరీగా ఇంటర్నేషనల్ లో మీ ఏదైతే ఈమెయిల్ ఐడి ఉందో లేకపోతే మొబైల్ నంబర్ ఉందో దాని ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా కష్టం. ఒకవేళ మీ ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నంబర్ కానీ రిజిస్టర్ అయ్యి లేకపోతే ఇంటర్నేషనల్ లో, వెంటనే మీ క్లబ్ ప్రెసిడెంట్ని కానీ సెక్రటరీని కానీ, అంటే వాళ్ళకి ఇంకా 30th వరకు వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది కాబట్టి ప్లీజ్ వాళ్ళని ఒకసారి రిక్వెస్ట్ చేసి మీ డీటెయిల్స్ని అప్డేట్ చేయించుకునే ప్రయత్నం చేయండి. నేను ఇక్కడ మా క్లబ్ మెంబర్ది మొబైల్ నెంబర్ నుంచి రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. కంట్రీ కోడ్ వచ్చేసి మళ్ళీ ఇండియా కాబట్టి ఇండియా అని సెలెక్ట్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ 2 times ఎంటర్ చేయాలి. మీకు నచ్చిన పాస్వర్డ్ ఏదైనా సరే ఇవ్వచ్చు. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక 2 ప్రైవసీ పాలసీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూజ్ అనే రెండు ఉంటాయి. ఈ రెండింటిని యాక్సెప్ట్ చేసిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ప్రైవసీ పాలసీస్ అన్ని చదవాలనుకుంటే దీనిపైన క్లిక్ చేసి డీటెయిల్గా ప్రైవసీ పాలసీస్ అన్ని చదవచ్చు. ఆ చదివిన తర్వాత మీరు కంటిన్యూ అని క్లిక్ చేస్తే ఈ ఇచ్చిన మొబైల్ నంబర్కి ఒక పాస్కోడ్ వెళ్తుంది. ఒక 6-digit పాస్కోడ్ ఈ నంబర్కి ఎస్ఎంఎస్ ద్వారా వెళ్తుంది. సో మనం ఏ మొబైల్ నంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నంబర్ కానీ పాస్కోడ్ సెండ్ చేయబడుతుంది. ఆ పాస్కోడ్ 6-digit ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మెంబర్ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మీరు మొబైల్ నంబర్తో లాగిన్ చేసుకుంటారో కంపల్సరీగా మీ కంట్రీ కోడ్ యాడ్ చేయాలి. ఇక్కడ యూజర్ నేమ్ ఎంటర్ చేసేటప్పుడు ఓన్లీ మొబైల్ నంబర్ కాకుండా ఇలా కంప్లీట్గా 91తో పాటు కలిపి మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. సో నేను ఇందాక ఇచ్చిన పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి సైన్ ఇన్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా తను రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఒక విషయం ఏంటంటే, తను మా క్లబ్లో ఒక మెంబర్ మాత్రమే. సో తనకున్న యాక్సెస్ అసలు లైన్స్, ఒకసారి లైన్స్ క్లబ్స్ .org ఈ మై లైన్లో లాగిన్ అయిన తర్వాత మనకుండే ఆప్షన్స్ ఏమేమిటి అంటే, ఒకటి మై ఎల్సీఏ, రెండు మై లైన్, షాప్, ఇన్సైట్స్ అండ్ లర్న్, ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఎల్సీఏ అనేది తనకి డిసేబుల్ అయిపోయింది, ఎందుకంటే తను ఒక మెంబర్ మాత్రమే, తను ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ ఏది కాదు కాబట్టి తనకి మై ఎల్సీఏ అనేది యాక్సెస్ లేదు.